చూస్తున్నాం ప్రస్తుతం బాపట్ల దగ్గర తుఫాన్ తీరాన్ని తాకినట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత తీరం దాటుతుంది అని చెప్తున్నారు సూర్యలంక బీచ్ లో ఈ నేపథ్యంలో నాలుగు అడుగుల మేర కెరటాలు ఎగిసి పడుతున్నాయి వంద మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది ప్రస్తుతం బాపట్లలో తీరం తాకిన మిచాంగ్ తుఫాన్ అన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అది తీరం దాటే అవకాశం ఉంది అంటున్నారు ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి జ్యోతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగం ప్రభావం కనిపిస్తుంది హైదరాబాద్లో మోస్తార్ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉండగా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మాత్రం బాపట్ల మచిలీపట్నం వద్ద మాత్రం తుఫాను అక్కడ తీరం అనేది తాకింది కంటిన్యూగా కొనసాగుతూ ఉంది మధ్యాహ్నం లోపు కూడా ఆ తీరం దాటేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇదే అంశంపై మాతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం ఉన్నారు ఒకసారి మాట్లాడు మేడం చెప్పండి ప్రస్తుతం తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది బాపట్ల మచిలీపట్నం దగ్గర తీరం తాకిందని చెప్తూ ఉన్నారు ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇటు హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాన్ ఏదైతే ఉందో మిగం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని అనుకుని ఉన్నటువంటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో అట్లాగే సుమారు ఇరవై కిలోమీటర్లు తూర్పు దిశాన కావలి ప్రాంతానికి అట్లాగే యాభై కిలోమీటర్లు నెల్లూరు ప్రాంతానికి ఈశాన్య దిశగా అట్లాగే రెండు వందల కిలోమీటర్లు చెన్నైకి ఉత్తరాన అట్లాగే సుమారు నూట పది నుంచి నూట యాభై కిలోమీటర్లు బాపట్ల మచిలీపట్నం ఆ ప్రాంతాలకు కేంద్రీకృతం అయ్యింది ఇది ఇప్పుడు మధ్యాహ్నం ఆల్రెడీ ఇది ప్రాసెస్ అనేది ల్యాండ్ ఫాల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది వాల్ క్లౌడ్ ఆల్రెడీ నేల మీదకి వచ్చి ఉంది సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని గంటల్లో ఈ తీరం తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం లోపు ప్రస్తుతం ఒకసారి ఇక్కడ విండ్ కూడా చూడవచ్చు ఒకసారి ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చెప్తారా ప్రస్తుతానికి మనకి ఇదిగో ఈ ఒంగోలు ప్రాంతము ఆ ప్రాంతాలకి సమీప ప్రాంతాల్లోనే కేంద్రీకృతం అయింది సో ఇక్కడ నుంచి ఈ ప్రాంతాల మధ్యన ఇది తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది క్రమేపగా ఇట్లాగా నార్త్వర్డ్ మూవ్ అయ్యి ఈ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా ఇది కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి తీరం తాకే టైంకి ఇది తీవ్ర తుఫానుగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ తీరం వెంబడిగా గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్ ప్రతి గంటకు ఒక్కొక్కప్పుడు నూట పది కిలోమీటర్ తీవ్రతతో కూడా గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత క్రమేపుగా కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో దీని యొక్క తీవ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైతేనేమి దీని ప్రభావం మనకు తెలంగాణ పరిసర జిల్లాలు అయినటువంటి నల్లగొండ ప్రాంతాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది మొత్తానికి ఇది పరిస్థితి మిగ్జామ్ ప్రభావం రాష్ట్రంలో కూడా ఉంది అయితే కొన్ని జిల్లాల్లో కూడా రేపు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కూడా పరిచేటటువంటి అవకాశం అవకాశం ఉంది అంతేకాకుండా హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కూడా ఇక్కడ కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారు మధ్యాహ్నం లోపు ఈ తీరం దాటేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా డైరెక్టర్ నాగరత్నం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ రైట్ థ్యాంక్ యూ జ్యోతి